జాకీ చాన్ ని చూసి కొంచెం జలసీ కాదు సామి, అబ్బో చాలా ఉంది. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బీ, ఇది నా కామెంట్. కుంఫూ యోగా, ఇండియన్స్ చైనీస్ కలిసి ఓ సినిమా తీసుకుంటున్నారు. అటు చైనాని ఇటు ఇండియాను పడగొట్టేయచ్చు అని ఏదో నడుచుద్దులే చూద్దాం అనుకున్నాం. కానీ ఈ సినిమాలో ఇంత సీరియస్ మ్యాటర్ ఉందని మాత్రం అనుకోలేదు. ఆ సీరియస్ మ్యాటర్ పేరు జాకీ చాన్. ఆల్రెడీ ఆయన ఇన్స్పిరేషన్ గురించి, ఆయన సత్తా గురించి, ఆయన కమిట్మెంట్ గురించి మన అందరికి తెలుసు. ఫైట్లు చేయడంలోను, ఫైట్లతో కామెడీ పుట్టించడంలోను అబ్బో ఆయన శైలే వేరు. కానీ ఇప్పుడు ఈ కుంఫూ యోగా సినిమాతో బీభత్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఏంటో తెలుసా, బాలీవుడ్ డాన్సులు కట్టేశాడు. ఏంద్రా స్వామి ఈ మనిషి, ఆ ఈజీ ఏంటి, ఆ బాడీలో రిధమ్ ఏంటి, ఏం అర్థం కాల, అంత బాగున్నాయి ఆ డాన్సులు. గూస్ బంప్ అని ఓ సాంగ్ వదిలారు ప్రమోషన్ లో అనుకుంటా, అసలు ఆ సాంగ్ లో డాన్స్ వేసాడు మతిపోయింది. కమిట్మెంట్ అనేది ఓసారి బ్లడ్ లోకి ఇంజెక్ట్ అయితే దాని ముందు ఎలాంటి బౌండరీస్ ఉండవేమో. అసలు ఏం పర్సన్ స్వామి ఈ జాకీ చాను. బాలీవుడ్ డాన్సులు మనవే, మనకే ప్రత్యేకం అనుకున్నాం, ఆట తీసేస్తున్నాడు వాటిని. ఫ్రాంక్ గా చెప్పాలి అంటే అమెరికాన్ కంటే బాగా వేస్తున్నాడు డాన్స్ లు. వేరేగా అనుకోవద్దు, అమెరికన్ డాన్స్ లో వీక్ పెర్ఫార్మెన్స్ వైజ్ క్వశ్చన్ చేయను. ఈ మనిషి పెర్ఫార్మెన్స్, ఫైట్లు, కామెడీ, డాన్స్ కూడా, బాలీవుడ్ డాన్స్ కూడా, ఓర్ నాయను ఎందుకు కాదు, ప్రపంచం ఈయన మీద పడి చేస్తా ఉంది. ఆ పాట చూసే వరకు కుంఫూ యోగా సినిమా మీద నాకు సోసో ఒపీనియన్. ఆ పాట చూసిన తర్వాత నాకు కలుగుతున్న ఫీలింగ్ ఎంగిల్ బుక్ లాగా 100 కోట్లు వసూలు చేసేస్తదేమో చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.